మాట మీద వారి 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 సంకల్పం మీద గౌరవంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను. ఆర్ఎస్ఎస్ బాండ్ నేను, ఆర్ఎస్ఎస్ బ్రాటప్ నేను. కానీ ఆర్ఎస్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఆయాలని నేను పెద్దలను అడిగితే, మనం సైద్ధాంతికంగా పెద్ద వ్యతిరేకత ఉన్నది, యు కెన్ జాయిన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ అని ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పిన సందర్భం కూడా నాకు ఉన్నది. వేణు గారికి కూడా తెలుసు విషయం, ఎందుకంటే మేము కూడా పాత స్నేహితులం కాబట్టి తెలుసు ఆ ఐడియాలజికల్ గా దాంట్లో. సో ఆయాల కేసీఆర్ గారిని నమ్మినారు, ఒక్కసారి కాదు రెండోసారి కూడా. రెండోసారి మేము చేసిన తప్పిదం, రెండోసారి మాకు అవకాశం వచ్చేదో ఏమో, కానీ మేము చేసిన తప్పిదము. ఆంధ్రాకు వెళ్ళిపోయిన పార్టీలు మళ్ళా ఇటు వచ్చి కలుస్తున్నాయి. అంతకుముందు బీజేపీ కనుక టీడీపీతో పెడితే వాళ్లకు ఇబ్బంది వచ్చినట్టుగానే మాకు 2018లో ఇబ్బంది. ఇప్పుడు ఈసారి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, మేము మా సొంత శక్తి మీదనే. ఈవెన్ లాస్ట్ మినిట్ లో సిపిఐ సిపిఎం లాస్ట్ మినిట్ లో వచ్చింది. సో మొదటి నుంచి కూడా ఈవెన్ కోదండరామ్ గారు కూడా లాస్ట్ మినిట్ లో వచ్చినారు. నేను మొత్తం ఒక అంటే కీలక నేతగా మొత్తం ప్రాసెస్ లో నేను ఉన్నా కాబట్టి నాకు విషయాలు తెలుసు. ప్లాన్ ఫాస్ట్ దగ్గర నుంచి ఈ పొత్తుల విషయాన్ని తెలుసు కాబట్టి, ఈ సీట్ల కేటాయింపు, బీసీల సీట్ల కేటాయింపు, ఇవన్నీ కూడా నేను దగ్గర ఉన్నా కాబట్టి ఒక సిస్టమేటిక్ గానే మేము వ్యూహాత్మకంగానే అన్నిటినీ అధిగమించుకుంటూ వచ్చినాం. దీనికి తోడుగా ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అద్భుత అవకాశాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం కానీ, యువత ప్రధానంగా యువత, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానంగా యువత విద్యార్థులు, వీళ్ళ కోసము దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా కేసీఆర్ గారు తీసుకోలేదు. ఇది ఇది దీన్ని మాలాంటి వాళ్ళము, దయాకర్ లాంటి వాడు, లేకపోతే బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళము, గతంలో మాతో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, మేము అద్భుతంగా యువతలోకి తీసుకుపోయినటువంటి ఒక ప్రధాన పాత్రమే పోషించినాం. ఎందుకంటే ఆత్మహత్యలు జరిగినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఉన్నాయనుకున్నాం, కానీ అదే యువత మళ్ళీ ఆత్మహత్యలు పాల్పడుతుంటే ఆ యువతకు సందేశం ఇచ్చి తెలంగాణ వస్తే సర్వరోగ నివారణ అని చెప్పిన మేమందరూ కూడా హృదయాలు దవించకపోయినాయి. మేము నేను ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నటువంటి నా విద్యార్థులు ఇవాళ కూడా పెళ్ళిళ్ళు కాక నా స్టూడెంట్స్, నేను సిటీ కాలేజీలో చెప్పాను, నా స్టూడెంట్స్ నిన్న మొన్న కూడా పెళ్లిళ్ళు కాక ఉన్నటువంటి దయనీయ పరిస్థితి, బికాస్ దే డింట్ గాట్ ఆల్ క్వాలిఫికేషన్, వాళ్ళకు ఉద్యోగాలు రాలే. అంటే ఉద్యోగాల నియామకాలు అనేది నిధులు, నీళ్లు, నియామకాలు, నిధులు ఎక్కడ పోయినాయో అర్థం కావట్లేదు, అప్పులతో కుప్ప అయిపోయింది. నీళ్లకు సంబంధించి సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టినామానంటే అక్కడ జగన్ వచ్చి అది తీసుకపోతుంటే దాన్ని అడ్డుకున్నటువంటి నాదులు లేడు. సో ఇవన్నీ ఫెయిల్యూర్స్, మూడిట్లలో కూడా కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యిండ్ర అనేటువంటి అంశం ఇలా ప్రజలకు మేము కొంత తీసుకెళ్ళినాం. ప్రజలలో అవగాహన ఉన్నటువంటి మేధావులైనటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనలిస్టులు అయినటువంటి అనేక మంది మేధావులు కూడా, ప్రజా సంఘాలు కూడా ఇవన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్కి తీసుకపోయినారు కాబట్టే మా ఒక్కరి శ్రమ అని నేను అంటలేను. మాకు బేసిక్ ఓటు ఉంది, 25 నుంచి 30% మాకు బేసిక్ ఓటు ఉంది. ఆ ఓటుకు ఇగో ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, మేధావులు, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చేసినటువంటి కృషి కారణంగా, కేసీఆర్ చేసినటువంటి 100 తప్పుల కారణంగా ఇలా మేము లీడ్లో ఉన్నాం. డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇదంతా కూడా పాజిటివ్గా నడుస్తున్నట్టు, అంటే ఒక గవర్నమెంట్కి ఇచ్చినటువంటి అవకాశం 10 సంవత్సరాలు చాలా పెద్ద టెన్యూర్ అండి. 5-5 సంవత్సరాలకే గవర్నమెంట్స్ మారుతున్నాయి అన్ని చోట్ల, కానీ ఇక్కడ 10 సంవత్సరాలు అనేది ఒక మంచి టర్మ్. దీన్ని సంపూర్ణంగా ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి యువతకు, బిడ్డలకు, నిరుద్యోగస్తులకు న్యాయం చేయడంలో ఆయన ఫెయిల్ అయినాడు. ఒక రకంగా వాళ్ళ ఉసురు తాకింది ఇవాళ. డెఫినెట్గా ఎంతమంది అండి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం తర్వాత కావచ్చు. మొన్న మొన్న కదా ఒక అమ్మాయి ఇక్కడ ఇది గాంధీనగర్లో ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ఏం మాట్లాడినాడు అంటే, విజ్ఞత కోల్పోయినటువంటి కేటీఆర్ కారణంగా, సన్ స్ట్రోక్ కూడా తాకింది ఆయనకు. కేటీఆర్ విజ్ఞత కోల్పోయి అహంకారంతో కాంగ్రెసోడు, బీజేపీడు, వీడు, వాడు, ఇదే భాష ఆయనది. ఆయన మరి అమెరికాలో ఎట్లా చదివి వచ్చిండో, ఇక్కడ ఎట్లా మరి ఆయన ఐకాన్ ఆఫ్ ది యూత్ అయిండో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏం భాష ఉపయోగించినాడు, ఎంత అహంకారపూరితమైనటువంటి భాష. సో ఈ భాష, వాళ్ళ యొక్క భావజాలము, వాళ్ళ యొక్క నియంత్రిత హోమ్ మినిస్టర్ సౌమ్యుడు అండి, నేను ఆయనతో ఉద్యమంలో కలిసి పనిచేసిన హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహమూద్ అలీ గారికి. మహమూద్ అలీ పోతే ఆయనకు అపాయింట్మెంట్ లేదు, హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణకు సీఎం గారి అపాయింట్మెంట్ లేకుండా గేట్ దగ్గర నుంచి ఆయనకొచ్చి ఇవన్నీ ప్రజలు. ఎస్ వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను. శ్రీవత్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ మంచి ప్రదర్శన కనిపిస్తుంది, మధ్యప్రదేశ్ రాజస్థాన్లో అధికారానికి వచ్చి ఎస్
అశ్వరా బ్రేకింగ్ న్యూస్ అందుతుంది, అశ్వరావుపేటలో మొదటి గెలుపు అనేటటువంటిది నమోదు అయ్యింది, అక్కడ జారే ఆదినారాయణ గారు గెలుపొందినట్టు.